ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అంది డివోటీస్ అందరికీ. సో మనము ముప్పై హరే కృష్ణ అధ్యాయము ప్రభు 38వ శ్లోకం వరకు చదువుకున్నాము, 4వ స్కందంలో. ఈరోజు 39వ శ్లోకం నుంచి చదువుదాము. సో ప్రచేతసులు వారి యొక్క తపస్సు పూర్తి చేసుకొని తరువాత భగవంతుడు వాళ్ళకి దర్శనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. దర్శనం ఇచ్చినటువంటి భగవానుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నాము. సో ఆ తర్వాత ప్రచేతసులను వరం కోరుకోమని అడిగినప్పుడు ప్రచేతసులు వరం కోరుకున్నారు. ఏమని అని అంటే, ఎప్పుడు కూడా భక్తియుత సేవ కావాలని, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కావాలని. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎందుకు కావాలి అని అంటే, శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ స్వయంగా వైకుంఠమే అక్కడ ఉన్నట్లు, వైకుంఠంలోనే ఉన్నట్లు, పైగా శుద్ధ భక్తులు ఉన్న దగ్గర భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము ప్రచేతసులు అడుగుతుండగా విన్నాము. సో ఇంకా కంటిన్యూషన్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇంకా ఏం అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని కంటిన్యూషన్ గా ఈరోజు నుంచి చూద్దామండి. 39వ శ్లోకం నుంచి చదవాలి హరే అనుకున్న కృష్ణ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీస్ యన్న సద్వితీతం గురువ ప్రసాదిత యన్న సద్వితీతం సద్వితీతం గురువ గురువ ప్రసాదిత ప్రసాదిత విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్యా విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్యా ఆర్యానతః సుహృదో భ్రాతరశ్చ ఆర్యానతః సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్యనుసూయయైవ సర్వాణి భూతాన్యనుసూయయైవ యన్నాస్తు సుతప్తం తపయేతధీశ నిరంతసాం కాలమదభ్రమప్పు సర్వం తదేతత్ పురుషస్య భూమ్నో ృణీమహేతే పరితోషణాయ గౌరీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, మేము వేదాధ్యయనం గావించితిమి, గురువును ఆశ్రయించితిమి, బ్రాహ్మణులను భక్తులను ఆధ్యాత్మిక పురోగించిన వృద్ధులను గౌరవించితిమి, వారందరకు వందనములు అర్పించితిమి. సోదరియడా, మిత్రులేడా, మరి ఎవ్వరి ఎడా అసూయను చూపకుంటుమి. చిరకాలము నుండి ఆహారమును త్యజించి జలమును తీవ్రమగు తపస్సు జలమున తీవ్రముగు తపస్సును ఆచరించితిమి. మా ఈ ఆధ్యాత్మిక సంపత్తులను అన్నింటినీ నీ ప్రీత్యర్థం సమర్పించుచున్నాము. ఈ వరమును తప్ప మరేదియో కోరుకోము కోరు మేము కోరము. ఓకే, సో మనం మామూలుగా భౌతికంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనం ఎవరి కోసం చేస్తామండి? జనరల్గా మనం మన కోసం చేసుకుంటాం, నా కోసం, ముందు నా కోసం, తర్వాత నా భార్యా పిల్లల కోసం, తర్వాత మిగిలినటువంటి నా కుటుంబ సభ్యుల కోసం, ఇలా మన నా అనేటువంటి చుట్టూ చేస్తూ ఉంటాం. సో నాకు సంబంధించినటువంటి దానికోసం చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాలు అలా కాదు. సో ఆధ్యాత్మిక సంపద అలా కాదు. ఏదైతే నా కోసం చేస్తామో అది నశించిపోదు, ఏదైతే భగవంతుడి కోసం చేస్తామో అది నశించదు. అందుకనే ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో అది భౌతిక సంపదతోటి కంపేర్ చేయడానికి లేదు. ఎందుకు అంటే భౌతిక సంపద ఏదైతే అంటే భౌతిక సంపద అంటే ఏదైతే మన కోసం చేసుకుంటాము, నా అనేటువంటిది సెంటర్గా ఉంచి చేసేటువంటి ఏ కర్మైనా సరే, ఇది చేయడం వల్ల నేను సుఖంగా ఉంటాను, ఇది చేయడం వల్ల నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటారు, లేదు అంటే నాకు ఆనందం కలుగుతుంది, నా కుటుంబ సభ్యులకి ఆనందం కలుగుతుంది అనేటువంటి భావనలో చేసేటువంటి, నేను నా అనేటువంటి భావనలో చేసేటువంటిది ఏదైనా సరే లౌకికమైనటువంటిది, ఇది
శాశ్వతమైనటువంటి సుఖము కాదు, శాశ్వతమైనటువంటి ఆస్తి కాదు, శాశ్వతమైనటువంటి అసెట్ కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో అది మాత్రమే శాశ్వతము. అందుకని ఇక్కడ ప్రచేతసులు తను చేసినటువంటి కర్మలన్నీ కూడా ఏం చేశారంట వాళ్ళు అంటే, ఒకటి వేదాలని అధ్యయనం చేశారు వాళ్ళు, రెండు గురువులని ఆశ్రయించారు, మూడు బ్రాహ్మణులని భక్తులని ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వృద్ధులని గౌరవించారు. అంటే వైష్ణవులందరినీ కూడా గౌరవించేశారు వాళ్ళు, వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియచేశారు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మిత్రులయ్యడా, సోదరులయ్యడా, మరి ఎవరి ఎడా అసూయ చూపకుండిటి, అంటే ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎడైతే, బయట వాళ్ళ ఎడైతే, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్నేహభావాన్ని ఉన్నారు, వాళ్ళందరి ఎడా కూడా అసూయా స్వభావం అనేటువంటిది లేదు. మరి అలా అసూయా స్వభావం లేకుండా ఉన్నది కూడా వాళ్ళ లాభం కోసం కాదు, చిరకాలం నుండి ఆహారమును త్యజించి జలమున తీవ్రమైనటువంటి తపస్సును కూడా ఆచరించాము అని అంటున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి తపస్సు కూడా వాళ్ళ కోసం కాదు, ఇప్పటి వరకు వాళ్ళు అందరితోటి స్నేహభావంతో ఉన్నది కూడా వాళ్ళ కోసం కాదు, తపస్సు చేసింది కూడా వాళ్ళ కోసం కాదు, గురువును పొందింది కూడా వాళ్ళ కోసం కాదు, వైష్ణవులందరినీ కూడా నమస్కరించింది వాళ్ళ కోసం కాదు, చివరికి వేదాలు అధ్యయనం చేసింది కూడా వాళ్ళ కోసం. ఎవరి కోసం అంట, మా ఈ ఆధ్యాత్మిక సంపత్తులన్నింటినీ మీ ప్రీత్యర్థము సమర్పించుతున్నాము, అంటే మీకోసమే చేశాం కాబట్టి ఇది మీది అనేటువంటి విషయాన్ని చెప్పు. సో ఇది మేము కోరుకునేటువంటి వరం అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడు తప్ప మాకు ఎవరు వద్దు అని చెప్పడం అనమాట, భగవంతుడి యొక్క సన్నిధి తప్ప మాకేమీ వద్దు, భగవంతుడిని తృప్తిపరచడం తప్ప మాకేమీ వద్దు అని చెప్పడం, నా కోసం ఏమవుద్దు అంతా కూడా భగవంతుడి కోసమే అనేటువంటి భాష ఏదైతే ఉందో అది ఒక శుద్ధ భక్తుడికి ఉన్నటువంటి భాష. సో శుద్ధ భక్తులు అలా మాట్లాడతారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము సంసిద్ధిర్హరితోషణం అని శ్రీమద్ భాగవతమందు చెప్పబడినట్లు శ్రీకృష్ణుని ప్రసన్నము చేయుటయే జీవితం యొక్క నిజమైన పూర్ణత్వము. వేదైత్య సర్వై రహమేవ వైద్య వేద్య వేదములను అవగతము చేసుకున్నట ఎందలి భావము దేవదేవుడు శ్రీకృష్ణుని తెలుసుకున్నటయే. బహుజన్మల పెదపై మనుజుడు దేవదేవుని వాస్తవముగా నెరిగి సంపూర్ణ శరణాగతుడవును. ప్రత్యేతసులయందు అట్టి లక్షణములను మనము గాంచవచ్చును. జలములో వారు తీవ్రముగా తపస్సును ఆచరించిరి. దీర్ఘకాలం వారెట్టి ఆహారమును భుజింపలేదు. ఆ తపస్సును వారు భౌతిక వరదానము కొరకు కాగా గాక భగవంతుని ప్రీత్యర్థమే వనరించిరి. మనుజుడు భౌతికము లేదా ఆధ్యాత్మికమైన ఏ కర్మ ఎందు నీతుడు కావచ్చును, కానీ దాని ప్రయోజనము మాత్రము దేవదేవుని సంతృప్తియే అయి ఉండవలెను. ఈ శ్లోకము వైదిక నాగరికతకు అద్దము పట్టినట్లుగానున్నది. సాధుకులైన వారు దేవదేవునికి మాత్రమే వందన మరణించువారు గాక జ్ఞాన వృద్ధులకు, ఆర్యులకు, నిజమైన భక్తులకు కూడా గౌరవం మొసగవలెను. డంబం లేకుండా నిజమైన భక్తుడెప్పుడును భక్తుడైనప్పుడే ఆర్యుడనబడును. ఆర్యుడనగా ప్రగతి చెందినవాడని భావము. పూర్వం ఆర్యుడనబడేవారు భగవద్భక్తులై ఉండిరి. అనార్యుని పలుకుచున్నావని అర్జునుని శ్రీకృష్ణ భగవాను మందలించినట్టు శ్రీ భగవద్గీత యందు ఉదాహరణార్థము గాంచవచ్చును. శ్రీ భగవానువాచ కుతస్వ కల్మ కస్మలామిదం విషమీనం ఉపస్థితం అనార్యజుష్టుమస్వర్గ మకీర్తిమర్జున. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకి కల్మషము ఎచ్చటండి ప్రాప్తించినది, జీవిత విలువ నెరిగిన మనుజులకు ఇది అర్హము కానట్టది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు, పైగా అపకీర్తిని కలిగించును. సాక్షాత్తుగా దేవదేవుడే ఆజ్ఞాపించినను శత్రుడైన అర్జునుడు యుద్ధము చేయ నిరాకరించెను. అంతట దేవదేవుడు అతనిని అనార్య వంశజుడనుచూ మందలించెను. భక్తియోగము నెరిగిన ఎవడైనను నిక్కముగా తన ధర్మము నెరిగియుండును. అతని ధర్మము హింసకు గూడినదా లేదా అహింసాత్మకమైనదా అనేది ప్రసక్తే లేదు. భగవంతుడు ఆజ్ఞాపించినచో దానిని నెరవేర్చే తీరవలను. ఆర్యుడైన వాడు తన ధర్మ నిర్వహణను చక్కగా వనరించును. దీని భావము ఆర్యులు అనవసరముగా జీవులేడ వైరమును కలిగి ఇందురని కాదు. వారెన్నలను కబేళాలను నడపరు. అమాయకపు జంతువులకు వారెన్నలను శత్రువులు కారు. ప్రచేతసులు అనేక అనేక సంవత్సరములు జలమునందు తీవ్రముగ తపస్సుగా నాచరించరి. ఆ విధముగా తపస్సును ఆచరించుట ప్రగతిశీల నాగరికత అభి కలిగిన వారి నిశ్చయమైన కార్యము.
చదివేను మదర్ ప్రభుజీ. చదవండి. నిరస్తాం నిరంతన నిరంతసాం అనగా ఆహారం లేకుండా అని భావము. అత్యాహారము గాని అనవసరముగా ఆహారం భుజించడు గాని ఆర్యుని కార్యము కాదు. అనగా భోజన కార్యక్రమమును సాధ్యమైనంత వరకు క్రమపరచవలను. ఆర్యులు కేవలము నిర్ణీతమైన ఆహార పదార్థములే భుజించరు. దీని సంబంధమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 ఎందు ఇట్లు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమేక్త ప్రయచ్చతి తదహం భక్తు ప్రయ ప్రహృతి మస్నాపి ప్రయత్నాత్మనః. పత్రమైనను పుష్పమైనను ఫలమైనను లేదా జలమైనను ప్రేమతోను భక్తితోను ఎవరైతే అర్పించినచో నేను స్వీకరింతును. ఈ విధముగా ఆర్యులకు కొన్ని నిషేధములు ఏర్పరచబడినవి. భగవంతుడు దేనినైనను భుజింపగలిగినప్పటికీ ఫలపుష్పములు క్షీరము వంటి వానినే గ్రహించును. ఆర్యులమని చెప్పుకొనడి వారు వారి కర్మలు ఏ విధముగా ఉండవలను ఈ శ్లోకమున ఈ రీతిగా వర్ణించబడినది. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ. సో జనరల్గా మనం చూస్తే పురాణాలలో లేదా పౌరాణికమైనటువంటి నాటకాల్లో కూడా చూస్తే రాజుని ఆర్యుడు అని అంటారు వాళ్ళ భార్యలు. సో ఆర్యుడు అంటే ఏమిటి అని అంటే ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఆర్యుడు. మరి ఇక్కడ చెప్పేటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, లౌకిక విద్యలు కాదు. సో ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందో, ఎవరైతే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతారో అలాంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు. సో అలా ఆర్యుడు ఒకవేళ ఆర్యుడుగా ఉండకపోతే పతనం చెందినటువంటి వాడు అనమాట. అంటే రాజే ఆర్యుడుగా ఉంటే రాజరికంలో ఉన్నటువంటి అంటే పరిపాలన చేసేటువంటి రాజు ఆర్యుడు అయినప్పుడు ప్రజలందరూ కూడా భక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా భక్తి యోగంలో ఉంచుతారు ఆర్యుడైనటువంటి రాజు, అందుకనే ఆర్య అని అంటారు. అయితే మరి ఆర్యుడు కాకపోతే ఎలా ఉంటారు అని అంటే మనలా ఉంటారు, నాలా ఉంటారు, లేదంటే లౌకికంగా ఉండిపోతారు. ఎలా అంటే చేసేటువంటి పని భక్తి యోగంలో ఉండకుండగా, లేదంటే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా కాకుండగా, లేదు అని అంటే భగవంతుడు ఏం ఆదేశిస్తున్నారో దాన్ని మర్చిపోయి మనం ఏదో సొంత భాష్యాలను చెప్పుకొని లేకపోతే సొంతగా ఊహలు చేసుకొని దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అనార్యులుగా పరిగణింపబడతాం. సో ఇలా అనార్యులుగా ఉండటము అనేటువంటిది పతనం చెందినటువంటి వ్యక్తికి ఒక ఉదాహరణ. అయితే భగవద్గీతలో కూడా మనం చూస్తే అర్జునుడు మొదటగా యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. ఒక క్షత్రియ ధర్మాన్ని పాలించడం అనేటువంటిది క్షత్రియుడికి తప్పనిసరి, అది మనకి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. మరి ఒకవేళ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా క్షత్రియుడయుండు కూడా నేను యుద్ధం చేయను అని అంటే అది ఆర్యుడి లక్షణం కాదు, అది అనార్యుడి లక్షణం. ఓకే, అక్కడ మోహంలో ఉన్నాడు కాబట్టి అలా అన్నాడు. కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పక్కనున్నాడు, వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్నే పక్కనే ఉండి శ్రీకృష్ణ భగవానుడు నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధం చేయకపోతేనే నిన్ను పిరికివాడు అంటారు, నిన్ను అనార్యుడు అంటారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయినా సరే ఆయన అనార్యుడిలాగానే ప్రవర్తించారు, బ్రాహ్మణులా ప్రవర్తించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. నాకు రాజ్యం అవసరం లేదు, నాకు రాజరికం అవసరం లేదు, నేను మాత్రం ఒక బ్రాహ్మణులాగానే బతికిపోతాను, భిక్షాటం చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని అర్జునుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే మొత్తం భగవద్గీత మొత్తం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాల్సినటువంటి అవసరం అనేటువంటిది వచ్చింది. అంటే గొప్ప గొప్ప భక్తులు కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పక్కనున్నా కానీ ఒక్కొక్కసారి మోహానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే భగవంతుడు ఎప్పుడు పక్కన ఉండాలి మనకి, అప్పుడు మనం అలాంటి మోహాలకి గురి అవ్వం. ఒకవేళ మనం మోహానికి గురి అయినా కానీ భగవంతుడు మనల్ని ఆ మోహం నుంచి బయటికి లాగేస్తారు. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు అర్జునుడు పక్కనే ఉండి ఆయనకు ఉన్నటువంటి మోహాన్ని ఏ విధంగా తొలగించి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే విధంగా ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు చూసుకున్నారో ఆ విధంగా మనం కూడా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని శాస్త్రబద్ధంగా చేసే విధంగా చూసుకోవాలి అంటే మన పక్కన కూడా భగవంతుడు ఉండాలి. సో మన పక్కన మరి భగవంతుడు ఎలా ఉంటారు అని అంటే మనకేమీ అప్పట్లో లాగా అంత శక్తి లేదు, మన పక్కన భగవంతుడిని కూర్చోబెట్టుకునేటువంటి శక్తి లేదు. సో మన పక్కన భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు కొన్ని శ్లోకాల్లో రచయితలు తెలియచేశారు. ఏమని చెప్పారు, భగవంతుడి నామానికి భగవంతుడికి ఏమీ తేడా లేదు. ఎప్పుడైతే నామం మన దగ్గర ఉంటుందో భగవంతుడు మన దగ్గర ఉన్నట్లే, భగవంతుడు మన దగ్గర ఉంటే మనం అర్జునుడి లాగా మోహానికి గురి అవ్వం. ఒకవేళ గురి అయినా కానీ భగవంతుడు మనల్ని అర్జునుడు రక్షించినట్టు మనల్ని కూడా రక్షిస్తారు. రెండవది శాస్త్ర అధ్యయనాలు చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇలాంటి అధ్యయనాలు కూడా చేయాలి. ఇలాంటి అధ్యయనాలన్నీ చేయడం వల్ల కూడా భగవంతుడు పక్కనే ఉంటారు, మన పక్కకు వచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కడైతే హరికథ
చెప్పబడుతుందో, ఎక్కడైతే భగవంతుడి యొక్క నామ కీర్తన జరుగుతుందో, ఎక్కడైతే భగవంతుడి యొక్క కర్మలని లీలలని చర్చిస్తూ ఉంటారో అక్కడ స్వయంగా భగవానుడే ఉపస్థితుడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా తెలియజేశారు. సో ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అప్పుడు కూడా మనం ఆర్యుల్లా ఉండేటువంటి అవకాశం. ఇంకా కొన్ని విషయాలు, ప్రచేతసులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే ఒక ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకు అర్థం. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా వైష్ణవులని పూజించారు, వైష్ణవులని ఆరాధించారు, వాళ్ళకి నమస్కారాలు తెలియచేశారు. ఈ విధంగా మనం కూడా వైష్ణవుడైనటువంటి వ్యక్తిని కనుక గౌరవిస్తే కనుక అప్పుడు కూడా భగవంతుడు సంతోషిస్తారు, భగవంతుడు మన మన తోటే ఉంటారు. సో ఈ విధంగా మనకు అనేక రకాలుగా, ఇప్పుడు వాళ్ళు ఉపవాసం చేసినా కానీ వాళ్ళు ఏం చేశారు, జలంలో ఉండి వాళ్ళు తపస్సు చేశారు. మరి ఎంతో కాలం నుంచి అనంత లేదు, మనం ఒక్కరోజు ఏకాదశి చేసి నేను ఏకాదశి చేశాను, ఏకాదశి చేశాను, నేను ఈరోజు ఏమీ తినలేదని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ గొప్పగా చెప్పుకోవడానికి వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే, నేను ఏకాదశి చేశాను పూర్తిగా 24 గంటలు ప్లస్ 12 గంటలు, 36 గంటల పాటు నేను ఏమీ తినలేదు, నేను ఏమీ తినలేదు, నేను పాలు మాత్రమే తాగాను, నేను మంచినీళ్ళు మాత్రమే తాగాను అని చెప్పుకునేటువంటి వాళ్ళు మనల్ని ప్రత్యేకంగా గుర్తింపబడాలి అనేటువంటి ఒక భావనలో చెప్పుకునేటువంటి ఏకాదశి అనేటువంటిది ఫలితం ఇవ్వదు. కాబట్టి 10 మందిలో మనం కూడా చెప్పుకుంటుంటాం, నేను ఏకాదశి చేశానండి, నేను గత నెల నుంచి చేస్తున్నాను, గత 2 నెలల నుంచి చేస్తున్నాను. ఎందుకు చెప్పుకుంటున్నాం మనము, ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఓ ఈయన ఏకాదశి చేశాడంటే ఆయన చాలా గొప్ప అని అనుకోవాలని, లేదు అంటే మనం గుర్తింపబడాలని, మనం కూడా ఏకాదశి చేస్తున్నామని తెలియాలని, అంటే అక్కడ నేను అనేటువంటి భావన వస్తుంది. నా అనేటువంటి భావనలో మనం చేసినటువంటి ఆధ్యాత్మిక కర్మ కూడా భౌతికంగా మారిపోతుంది. కాబట్టి మనం ఏది చేసినా కానీ అది కృష్ణుడి కోసం చేయాలి, చెప్పుకొని తిరగడానికి కాదు. అందరికీ నేను చేశాను అని చెప్పడం వల్ల నా అనేటువంటి భావం వచ్చేస్తుంది, నా అనేటువంటి భావంతో చేసినటువంటి ఏకాదశి ఆధ్యాత్మికం కాదు, భగవంతుడు సంతృప్తి పడరు. అందుకని ఇక్కడ వీళ్ళు, మేము చేసినటువంటి తపస్సు నీ కోసమే, మేము చేసినటువంటి ఉపవాసము నీ కోసమే, మేము ఎవరెవరిని గౌరవించినా అది నీ కోసమే, మేము తిన్నా మీకోసమే, తినకపోయినా మీకోసమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను నా కుటుంబ సభ్యులతోనే మిత్రభావాన్ని కలిగి ఉన్నా అది నీ కోసమే, నా సోదరులతోటి మిత్రులతోటి ఈర్ష్య అసూయ లేకపోయినా అది నన్ను గుర్తింపబడడం కోసం కాదు, లేకపోతే నన్ను మెచ్చుకోవడం కోసం కాదు, నన్ను ప్రేమించబడడం, నేను ప్రేమించబడడం కోసం కాదు, అది కూడా నీ కోసమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి మార్పు, మనం వ్యవహరించేటువంటి ప్రతిదీ కూడా మనం 10 మందిలో గుర్తింపు పొందడం కోసం అయి ఉండకూడదు, మనం భగవంతుడి కోసమై చేసి ఉండాలి, అప్పుడు అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. అందుకనే ప్రచేతసులు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, మేము చేసినటువంటి ప్రతి సాధన కూడా మా కోసం కాదు, అది మీకోసము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అది శుద్ధ భక్తులు ఉండాల్సినటువంటి ఒక విధానం, వాళ్ళ ఆలోచన విధానం కూడా అలా ఉండాలి, అప్పుడు వాళ్ళు ఆర్యులు అనబడతారు. అలా కాకపోతే అనార్యులుగా గుర్తింపబడతారు. ఆర్యుడైనటువంటి వ్యక్తికి మాత్రమే భగవంతుడు ప్రసన్నమవుతారు, కానీ అనార్యుడికి భగవంతుడు ప్రసన్నమవరు, భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళని తన ధామానికి తీసుకువెళ్ళరు. ఓకే, ఇంకొకటి, ఆర్యుడు అని చెప్పుకున్నటువంటి వాడు మరి శాస్త్రానికి అనుగుణంగా ఉంటాడు అని చెప్పుకున్నాం కాబట్టి, భక్తి యోగంలో ఉంటాడు అని చెప్పుకున్నాం కాబట్టి, భగవంతుడు ఏ విధంగా భక్తి యోగాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో తెలియచేశారు కాబట్టి, ఆ విధంగా మనము భక్తి యోగాన్ని అవలంబించాలి. చూడండి, భగవంతుడు ఏం చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సరే నాకు సమర్పించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం భగవంతుడికి సమర్పించి మనం తీసుకోవాలి, అది కూడా భక్తి యోగంలో భాగమే. మరి భగవంతుడు శక్తి సంపన్నుడు, సో ఆయన ఏమైనా తినగలరు, ఏమైనా చేయగలరు, ఎవరినైనా ఏమైనా చేయగలరు. అలాంటప్పుడు మరి భగవంతుడు, ఇంత అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కూడా భగవంతుడు నాకు ఏమీ వద్దు, నాకు కావాల్సింది పత్రం పుష్పం ఫలం తోయమనే చెప్పారు. మనం కూడా తింటే ఈ నాలుగిట్లోనే తినాలి, ఇది కాక వేరే ఏది తినకూడదు. మనం తినే ప్రతిదీ కూడా పత్రం కిందనో ఫలం కిందనో పుష్పం కిందనో తోయం కిందనో విభజింపబడాలి. వీటిల్లో నుంచి తింటేనే మనం కరెక్ట్గా భగవంతుడు కోరుకున్నటువంటి విధంగా తింటున్నట్లు అవుతుంది, భగవంతుడికి ఆఫర్ చేయగలిగినటువంటి ఫుడ్ అవుతుంది అది. సో భగవంతుడు అడిగినటువంటి ఫుడ్, భగవంతుడు ఇష్టపడేటువంటి ఫుడ్ మనం పెట్టాలి. సో మనం చూడండి, మనం ఏదైనా ఇంట్లో ఏదో ఒక ఆహార పదార్థాలు మనకు నచ్చింది చేసుకుంటాం, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మనకు నచ్చింది చేసి వాళ్ళకి పెడతామా, లేకపోతే వాళ్ళని అడిగి మీకు ఏమి నచ్చుతుంది అని అడిగి వాళ్ళకి ఫలానా కూర నచ్చుతుంది, ఫలానా రకమైనటువంటి బిర్యానీ నచ్చుతుంది అంటే వాళ్ళకి నచ్చింది తయారు చేసి మనం పెడతాం. ఎందుకు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం. అలానే మనం కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలి అని అంటే మనకు నచ్చింది చేసి పెట్టడం కాదు, భగవంతుడికి ఏది నచ్చుతుందో అది చేసి పెట్టాలి. భగవంతుడికి ఏది నచ్చుతుందని చెప్పారండి, పత్రం పుష్పం ఫలం తోయం, ఇంతే, ఇంతకు మించి ఏమీ అడగలేదు.
కాబట్టి వీటిల్లో ఏదైనా పెట్టండి కానీ ఇంతకు మించి ఏమి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడికి నచ్చదు మీరు ఇంక మనం ఏం పెట్టినా కానీ. కాబట్టి అందులో నుంచి మాత్రమే మనం కూడా తినాలి, భగవంతుడికి ఏం పెడితే అదే మనం తినాలి. భగవంతుడికి ఒకటి పెట్టి అంతకు మించింది మనం తింటే, లేదంటే మనకు రుచి వేరుగా ఉంది కాబట్టి మనం వేరే రుచులు తింటే, అదే భగవంతుడు చెప్పిన విధంగా మనం ఉన్నట్లు కాదు, ఆర్యులుగా పరిగణింపబడం మనం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9.26లో చెప్పారన్నమాట. సో సరి అయినటువంటి ఆహార సాత్విక ఆహారాన్ని తినడం కూడా ఆర్యుడి యొక్క లక్షణము అనేటువంటి విషయం చెప్తున్నాడు. నెక్స్ట్ 41, మనుస్వయంభూర్ భగవాన్ భవశ్చ. దృష్టపారాపిన్మహిమన్మహిమ్నః త్మసమం గృణీమః. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. సూర్యకుమారి మాత చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ దండవతం ప్రభు. దేవదేవ, తపోజ్ఞాన నిరతులను శుద్ధ సత్వస్థితిలో పూర్తిగా నెలకొనిన వారు నాకు మహాయోగులు మరియు జ్ఞానులే కాక మనువు, బ్రహ్మ, శివుడు వంటి మహానీయులు కూడా నీ మహిమలను శక్తిని పూర్తిగా నిరుగజాలరు. తమ శక్త్యానుసారము వారు నిన్ను ప్రార్థించి ఉండేది. అటువంటి మహనీయులతో పోల్చినచో తుచ్చలమైనప్పటికీ మేమును అదే విధంగా శక్త్యానుసారము నిన్ను స్తుతించదము. ఓకే, సో గొప్ప భక్తుడు తన్ను తాను గొప్పవాడు అని చెప్పేసి అనుకోడు. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు తెలియజేశారు ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం, పునాదపి సునీచైవ తరోరివా సహిష్ణుడ, అంటే గడ్డి పూచ కంటే కూడా తనను తాను తక్కువగా చూసుకునేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. నేను నీకంటే బాగా చేశాను, నేను నీకంటే ఎక్కువ వంటలు వండాను, నేను నీకంటే ఎక్కువసేపు ఉపవాసం ఉన్నాను, నీకంటే ఎక్కువ సాధన చేశాను, నీకంటే ఎక్కువ జపం చేశాను, ఇలా కంపారిజన్లు చేసుకునేటువంటి వ్యక్తులు నిజమైనటువంటి భక్తులు అవరు. ఎందుకంటే మనల్ని మనం ఎక్కువగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సో భక్తిలో మనల్ని మనం గొప్ప అనుకోవడం, మనం ఎక్కువ అని అనుకోవడం అనేటువంటిది అది అభక్తుడి యొక్క లక్షణం. అందుకనే చైతన్య మహాప్రభు ఒక భక్తుడు ఎలా ఉండాలి అని చెప్పేసి 8 శ్లోకాల్లోనే వివరించేశారు శిక్షాష్టకం. శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు అని అంటే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శిక్షాష్టకం. సో శిక్షాష్టకం చదివితే మనకు అర్థమైపోతుంది శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం. అందుకనే తృణాదపి సునీచేవ అని చెప్పేసి అన్నారు. ఒక భక్తుడు తనను తాను గడ్డి పూచ కంటే కూడా నీచంగా పరిగణించుకుంటాడు. సో తను గొప్పవాడు అని చెప్పుకోడు. సో అదేవిధంగా ఇక్కడ ప్రచేతసులు కూడా చూడండి, మేము తుచ్చులము అనేటువంటి మాటను చెప్తున్నారు. అంత గొప్ప ప్రచేతసులు 10,000 సంవత్సరాల పాటు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి మరి తపస్సు చేసి శివుడినే ప్రసన్నం చేసుకుని శివుడి ద్వారా గురోపదేశం చేయించుకోగలిగినటువంటి వ్యక్తులు ఎంత గొప్ప భక్తులు కాకపోతే వాళ్ళకి అలాంటి ఒక శివుడు లాంటి గురువు దొరుకుతారు? భగవంతుడు స్వయంగా శివుణ్ణే పంపించారంటే అత్యున్నతమైనటువంటి వ్యక్తిని పంపించి మరి గురోపదేశం చేయించారు అని అంటే భగవంతుడికి వాళ్ళ మీద ఉన్నటువంటి ఎంత ప్రేమ ఉండకపోతే వాళ్ళకి అలాంటి ఒక భాగ్యం దొరకదు. అలాంటి గొప్ప భక్తులు కూడా మేము భక్తులమే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మేము తుచ్చులము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం. తపోజ్ఞాన నిరుతులము శుద్ధ సత్వస్థితిలో పూర్తిగా నెలకొనేటటువంటి వారు మహాయోగులు మరియు జ్ఞానులే కాక మనువు, బ్రహ్మ, శివుడు వంటి మహనీయులు కూడా నీ మహిమలను శక్తిని పూర్తిగా ఎరగజాలరు. సో భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. సో భగవంతుడు గురించి బ్రహ్మకు పూర్తిగా తెలుసు అని అనుకుంటే అది కూడా మూర్ఖత్వమే. శివుడికి కూడా పూర్తిగా తెలుసు అంటే అది కూడా మూర్ఖత్వం. భగవంతుడి గురించి ఎవ్వరికి పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు మాలాంటి తుచ్చులకి ఏం తెలుస్తుంది మీ గురించి అనేటువంటి విషయాన్ని అంటున్నారనమాట. అయినా సరే మా శక్తి అనుసారము మేము మిమ్మల్ని కీర్తిస్తూ ప్రార్థిస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మేము ఇప్పటి వరకు మేము మిమ్మల్ని ఏమేమి అయితే కీర్తించామో అవన్నీ కూడా ఇంతకు మించి మీరు లేరు, లేదా ఇంతకు మించి మీరు గొప్పవాళ్ళు కాదు అని అర్థం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మీరు దేవాది దేవుడు,
మీరు సత్కారణాలకి కారకులు, మీ వల్లనే మొత్తం సృష్టి స్థితి లయ జరుగుతుంది, మీరే అన్నిటికీ మూలము, మీ పాద సేవే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. ఇవన్నీ ఏవైతే మనం కీర్తిస్తూ వచ్చామో ఇంతకు మించింది ఇంకా లేదని కాదు నీ గురించి, ఇంతకు మించి కూడా చాలా ఉంటుంది, కానీ మాకు తెలిసింది ఇది. ఎందుకంటే మేము మీ గురించి పూర్తిగా తెలుసుకోలేము కాబట్టి నేను తెలిసినంత వరకు నేను నిన్ను కీర్తిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను కీర్తిస్తున్నాను నిన్ను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. చదవండి మాతది. భాష్యము, బ్రహ్మ శివుడు మనువు మరియు తపోనిష్ఠుల చేతను భక్తి యోగము ద్వారాను దివ్య పదమును చేరినట్టు సాధువులు ఋషులు దేవదేవునితో పోల్చినచో జ్ఞానము నందు అసంపూర్ణులై ఉన్నారు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరి విషయము ఈ రీతిగానే ఉండును. భగవంతునితో ఎవ్వరును దేని యందును ముఖ్యముగా జ్ఞానము నందు సరిపోలరు. తత్కారణమున భగవంతునికి ఎవరు చేసిన స్తోత్రమైనను పరిపూర్ణము కానేరదు. అనంతుడైన దేవదేవుని పూర్ణ మహిమల నెరుగుట అసాధ్యమైన కార్యము. స్వయముగా భగవానుడే శేషుని రూపమున తన మహిమలను పూర్తిగా వర్ణింపజాలకున్నాడు. అనంతుడు వేలాది ముఖములతో అనేక అనేక సంవత్సరముల నుండి కీర్తించుచున్నప్పటికీ భగవాన్ మహిమలు అంతమును కనుగొన జాలకున్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని పూర్ణ శక్తిని మహిమలను గణించుట అసాధ్యముగు కార్యము. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ భగవంతుని భక్తితో స్థితింపవచ్చును. ప్రతి ఒక్కడు ఒకానొక స్థితిలో నిలిచి ఉన్నాడు. ఎవడును భగవంతుని స్తుతించుటలో పరిపూర్ణుడు కాడు. బ్రహ్మ రుద్రులు మొదలుకొని మన వరకు ఎల్లరూ శ్రీకృష్ణ భగవాను దాసులే. కర్మానుసారము మనమందరము ఆయా స్థితులలో నెలకొని ఉన్నాము. అయినప్పటికీ హృదయపూర్వకముగా మనమందరము భగవన్ మహిమలను స్తుతించగలము. అదియే మన పరిపూర్ణత కాగలదు. జీవుడు అజ్ఞానాంధకారముల ఉన్నప్పటికీ తన సత్యానుసారము శ్రీకృష్ణుని స్తుతించుటకు అవకాశం ముసగబడినాడు. కనుకనే దేవదేవుడు భగవద్గీత 9.32 ఎందు ఇట్లు పలికెను. మాహి పార్థ విపాసిత్య ఏపి స్యుః పాపయోనయః తియో వైశ్యస్తదాసూత్ర తేపి యాంతి పరాంగతి. ఓ పార్థ, నా శరణు చొచ్చిన వారు అధమ జన్మలైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భగవత్ చరణార విందములను శ్రద్ధతో ఆశ్రయించినచో భగవంతుని కరుణ చేతను మరియు భగవత్ సేవకుని అనుగ్రహం చేతను మనుజుడు పవిత్రుడు కాగలడు. దీనిని సుఖదేవ గోస్వామి ఏన్యే చ పాప యదా పాశ్చాయాశ్రయ శుద్ధ్యంతి తస్మే ప్రభ విష్ణవే నమః భాగవతము 2 స్కందం 4 అధ్యాయం 18వ శ్లోకము అని పలికాను. గురుదేవుని భగత్ సేవకుడు యత్నముచే భగవత్ చరణార విందముల చెంతకు చేర్చబడిన వాడు ఎంతటి నీచ జన్ముడైనను నిక్కముగా శీఘ్రమే పవిత్రుడగును. అట్టి వాడు భగవద్ ధామమునకు వెడల యోగ్యుడగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా మంది లౌకికులు, డబ్బులు తీసుకొని ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులు లేదు అని అంటే శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా నాకే శాస్త్రం బాగా అర్థమైపోయింది, నేను చదివింది భాగవతం, నేను చదివింది వేదం అని అనుకునేటువంటి వ్యక్తులు శ్రీకృష్ణ భగవానుడి గురించి అంచనా వేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ యొక్క శాస్త్రాలు మనం అస్సలు వినకూడదు, అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు, అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా మనం పోకూడదు. ఎందుకంటే కృష్ణుడి యొక్క గొప్పతనం అనేటువంటిది ఇలాంటి వ్యక్తులకి తెలియదు. గొప్ప అనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళని విమర్శించేటువంటి వ్యక్తులు, లేదంటే అసూయ ద్వేషాలు చూపించేటువంటి వ్యక్తులలో భక్తి అనేటువంటిది ఉండదు. అసూయాద్వేషం చూపించడం అనేటువంటిది భక్తుడి లక్షణమే కాదు. మరి భక్తుడు లక్షణమే కానటువంటి, భక్తుడు లక్షణాలే లేనటువంటి వ్యక్తి మరి భగవద్గీత, భాగవతము, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ ఉంటే మరి భక్తుడు కానటువంటి వాడు చెప్తే మనకేమొస్తుంది? భక్తి వస్తుందా? భక్తి రాదు. భగవంతుడి గురించి పూర్తిగా వానికే తెలియదు, మనకి అక్కడ చెప్పగలుగుతాడు. సో మనకి చెప్పినా అర్థం కాదు. సో వాళ్ళ భావం ఎలా ఉంటుందో ఆ భావానికి తగ్గట్టే మనం అర్థం చేసుకుంటాం. సో అందుకని శుద్ధ భక్తుల నోటి ద్వారానే మనము ఎప్పుడైనా సరే భగవద్గీత, భాగవతం లాంటివి వినాలి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొంది ఉంటారు కాబట్టి. ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందరో అలాంటి వాడి చేతిలో నోట్లోంచి శాస్త్రం అనేది ఉంటుంది అసలే వినకు. అయితే మనము కృష్ణుడు కూడా అదే చెప్పారు.
సో ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప నా గురించి గొప్ప నా గురించి తెలుస్తుంది వాళ్ళకి అనేటువంటి విషయం చెప్తారు. భగవంతుడి గురించి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని ఒప్పుకోవాలి అని అంటే మనకి కొన్ని వందలు వేలు జన్మలు రావాలి. ఆ తర్వాతనే మనము శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడు అని ఒప్పుకునే స్థాయి మన నోట్లో నుంచి దేవాది దేవుడు అనేటువంటి మాట అయినా వస్తుంది. లేదు అని అంటే శ్రీకృష్ణ భగవానుడి నుంచి కూడా మనకి తెలియదు. అదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడు. బహు జన్మల తర్వాతనే వాడికి నేను దేవుణ్ణి దేవాది దేవుణ్ణి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా తెలియచేశారు. సో అందుకనే మనకి బ్రహ్మకు తెలియంది, శివుడికి తెలియనిది, ఇంకా గొప్ప గొప్ప తపోనిష్టలు చేసినటువంటి వ్యక్తులకు కూడా తెలియనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మనం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. సో అలాంటి వ్యక్తుల వెనకాల పడి మనం శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుని భక్తిని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళ వల్ల మనకి భక్తి రాదు కదా, మనకున్నటువంటి భక్తి కూడా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా భక్తిని కరెక్ట్ గా మనకి తెలియజేయట్లేదు. భగవంతుడికి భక్తి ఎలా చేయాలి, భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఏం చేస్తే సంతోషిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి సరిగా తెలియచేయట్లేదు. భక్తిని ముక్కలు చక్కలుగా చేసేసి వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేసి మనకి చెప్తూ మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చేసేటువంటి దిశలోకి వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి అలాంటి లౌకికులైనటువంటి లౌకికులు చెప్పేటువంటి విషయాలకు దూరంగా ఉంటే మంచిది. కాబట్టి కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాలని మనకి ఇలాంటి కొన్ని భాగవతంలో చెప్పబడినటువంటి భాగవతుల యొక్క కథలు వింటే మనకి తెలుస్తుంది. స్వయంగా ప్రచేతస్సులు ఏమంటున్నారు చూడండి, నీ యొక్క పూర్ణ శక్తిని, నీ యొక్క పూర్ణత్వాన్ని, నీ గొప్పతనాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు శివుడు కూడా తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అందుకని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పూర్ణ శక్తి మహిమలని తెలుసుకోవడం అనేటువంటి అసాధ్యం. అయితే ఇంకొకటి భగవద్గీతలో ఏం చెప్పారంటే, మరి ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని నన్ను పొందాలి, లేదు అనంటే ఇవన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఒక తెలుసుకున్న తర్వాత దాని యొక్క లాభాన్ని పొందాలి అనంటే ఏం చేయాలని చెప్పారు, నాకు శరణాగతి పొందాలి అనేటువంటి విషయం చెప్పారు. మరి తనకి శరణాగతి పొందేటువంటి వ్యక్తికి అర్హత ఏముండాలి అని చెప్పారు. సో కృష్ణుడు నాకు శరణాగతి పొందాలంటే నువ్వు శుద్ధ బ్రాహ్మణుడు అయి ఉండాలి, నువ్వు వైష్ణవుడు అయి ఉండాలి, లేదు అంటే నువ్వు గొప్ప ఆస్తిపాస్తులు పొంది ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అని ఏం చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పారు చూడండి, నీచ జన్మంలో కూడా చండాలుడు కూడా నాకు శరణాగతి అయితే వాడికి కూడా నేను ముక్తినిస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, స్త్రీ జన్మైనా వైశ్య జన్మైనా చండాలుడి జన్మైనా సరే నువ్వు ఏ జన్మలో ఉన్నా సరే నువ్వు నాకు శరణాగతి పొందితే నేను నీకు ముక్తినిస్తాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు మనకి 9.32లో చెప్పడం అనేటువంటి జరిగింది. చూడండి, స్త్రీ జన్మలో పుట్టినటువంటి ఎంతమంది భక్తులు భగవద్ధామాన్ని వెళ్ళారు, సతీ సక్కుబాయి ఉదాహరణ. సో ఆమె కూడా భగవద్ధామాన్ని పొందింది. మళ్ళీ తర్వాత వైశ్యుడిగా పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది. ఇంతెందుకు, శ్రీకృష్ణ భగవానుడికి తల్లిదండ్రులే వైశ్యులు ద్వాపర యుగంలో, నందుడు యశోద. సో ఆ విధంగా చూస్తే వాళ్ళు కూడా ఎంత గొప్ప భక్తులు చూడండి. ఇంకా తర్వాత శూద్రులు కూడా చాలా మందిని స్వయంగా నారదుని భక్తులుగా మార్చేసి వాళ్ళని కూడా ముక్తి పదంలో తీసుకెళ్లారు. సో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వాల్మీకి. సో వాల్మీకి చూడండి, జంతువుల్ని చంపి తినేటువంటి వ్యక్తి శూద్రుడు చండాలుడు. సో అలాంటి వ్యక్తి కూడా చివరికి రామాయణాన్ని రచించి తర్వాత భగవంతుడికి శుద్ధ భక్తుడిగా మారి ఆయన కూడా ముక్తి పదానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్ ఏమి లేదు, భగవంతుడికి శరణాగతి పొందడం ఒక్కటే క్వాలిఫికేషన్ మనం భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం. అందుకు కూడా మనం ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడే భగవంతుడు మన మీద కరుణిస్తారు. ఆ కరుణించడం వల్లనే మనకి భగవత్ సేవ అనేటువంటిది దొరుకుతుంది. భగవత్ సేవ దొరకడం అనేటువంటిది అంత ఈజీ కాదు, ప్రతి ఒక్కరికి దొరికేసేది. దొరికింది అని అంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులైతే తప్ప వాళ్ళకి దొరకదు. కాబట్టి భగవత్ సేవ అనేటువంటిది చాలా ఈజీగా దొరికేటువంటి విషయం అని అనుకోవద్దు. అది చాలా గొప్ప విషయం, అది దొరికినటువంటి వాళ్ళు వదిలిపెట్టద్దు. ఎందుకంటే అది మీకు ఎంతో అర్హత ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి సో ఇక్కడ చూడండి, వీళ్ళు తపస్సులు చేసి కోరుకున్నటువంటిది ఏంటండి, భగవత్ సేవ. సో కాబట్టి అది మనం ఏ తపస్సు చేయకుండానే దొరికింది మనకి. సో మనం చాలా అదృష్టవంతులం, భగవంతుడి యొక్క కరుణ మన మీద ఎంతో ఉంది. 42 నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ
वासुदेवाय सत्वाय तुभ्यं भगवते नमः तुभ्यं भगवते नमः अमृत माताजी चलो प्रभुजी నేను చదవనాను అమృత మాతాజీ చదువుతారా మాతాజీ నేను మీరు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరినీ నేను అడుగుతాను మాతాజీ మళ్ళీ మీరు అడగవసరం లేదు నన్ను నేనే అడుగుతాను ఓకే చదవండి మాతాజీ దేవ శత్రుమిత్రులు లేని లేనందున నీవు ఎల్లరకు సమానుడవై ఉన్నావు నీవు పాపములంటే అంటబడవు అంటబడబడవు ఈ దివ్య రూపములు భౌతిక సృష్టికి సర్వదా అతీతమైనది సర్వదా నెలకొని నెలకొనిన వాడవు కనుక నీవు పరమ పురుషుడవై వాసుదేవునిగా తెలియబడుతున్నావు అట్టి నీకు మా వందనములు హరే కృష్ణ ప్రభు చదవమంటారా సో ప్రచేతసులు మాట్లాడుతూ భగవంతుడిని ఉద్దేశించి వాళ్ళకి కనపడినటువంటి భగవంతుడు ఎవరండి ఎవరు కనిపించారు వాళ్ళకి ప్రచేతసులకి అష్టభుజ నారాయణ నారాయణ సో ఆయన చూసి మీరు వాసుదేవులు అని అంటున్నారు మీరు వాసుదేవుడు అందుకనే మీకు మా ప్రణామములు అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారు నీది దివ్యమైనటువంటి రూపము నీవు భౌతికమైనటువంటి సృష్టికి అతీతమైనటువంటి వాడివి అనేటువంటి విషయం చెప్పు అంటే భౌతిక సృష్టి మొత్తం కూడా తానే సృష్టించి ఇక్కడ ఆయనే ఉన్నారు కానీ దీనికి పరంగా ఉన్నటువంటి వాడివి నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట భాష్యము సర్వత్ర వసించువాడు కనుక దేవదేవుడు వాసుదేవుడని తెలియబడినాడు వాసము అనగా వసించు వసించుతాయని భావము బ్రహ్మ సహిత ఎందు ఏకో ఏకో అభ్యాస రచయితుం జగదండ కోటి తెలుగు జగదండ కోటి తెలుగుబడినట్లు జగద్వ్యాప్తి వ్యక్తీకరణకై భగవానుడు తన ప్రధాన ద్వారా ప్రతి విశ్వమునందును ప్రవేశించును దానితో పాటు సమస్త జీవ హృదయములలోను హృదయములలోకి ప్రతి పరమాణువులోనికి అతడు ప్రవేశించును భౌతిక జగత్తు నందు నంతను నంత నందట నందంతను వసించినప్పటికీ ప్రకృతి గుణముల ప్రకృతి గుణములు అతనికి అంటవు కనుకనే ఈశోపనిషత్తు నందు దేవదేవుడు అపాపవిద్ధం అని వర్ణింపబడెను త్రిగుణములు అతనిని తాకజాలవు ఈ లోకమున అవతరించినప్పుడు అతడు ఎన్ని కార్యములను నొనరించుచుండును దానవ సంహార కార్యము చేయుచుండును వేద నిషిద్ధము నిషిద్ధమగు కర్మలను అనగా పాపకర్మలుగా పరిగణింపబడినట్టి కూడా చేయుచున్నట్లు గోచరించును ఆ విధముగా వర్తించినను అతడు తన కర్మచే కలుషితుడు కాడు కనుకనే ఇచట దేవదేవుడు శుద్ధాయ అని వర్ణింపబడెను ఈ విషయము భగవద్గీత 9.29 యందు సమోహం సర్వభూతేషు ప్రియ అని చెప్పబడినది భగవాను శత్రుమిత్రులు లేరు ఎల్లరకు అతడు సమానుడే భగవంతుని రూపము భౌతికమైనది కాదని భౌతికమైనది కాదని సత్వయ అను పదము సూచించుతును అతని రూపము సచ్చిదానంద విగ్రహము ఈశ్వర పరమం కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని దేహము మన భౌతిక దేహమునకు భిన్నమైనది మనకున్నట్టి భౌతిక దేహమునే శ్రీకృష్ణ భగవానుడు కలిగి ఉన్నాడని ఎవరును భావించరాదు హరే కృష్ణ ప్రభు ఓకే మాతాజీ సో వాసుదేవుడు అని అంటే సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు అనేటువంటిది ఒక మీనింగ్ ఉంది అందుకనే ఆయన్ను ఉద్దేశించి వాసుదేవుడు అనేటువంటి విషయం కూడా చెప్పడం పడింది కృష్ణుడు కూడా వాసుదేవుడే ఎందుకంటే కృష్ణుడిని కూడా వాసుదేవుడు అని ఎందుకంటారు అని అంటే ఆయన వల్లనే సర్వం కూడా ఆయనే సర్వం వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయం
సర్వం ఎలా వ్యాపించి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడే క్షీరోదక సాయి విష్ణువుగా అంటే మూడవ పురుషావతారంగా అవతరించి అంటే ఎక్స్పాండ్ అయ్యి, సో ఆయనే సమస్త సృష్టిలో పరమాత్మగా ప్రతి జీవియందు ప్రతి పరమాణువునందు కూడా వ్యాపించి ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే మనం చూస్తున్నటువంటి విష్ణువు కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చారు, మనం చూస్తున్నటువంటి పరమాత్మ కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చారు, చూస్తున్నటువంటి విష్ణువుకు కూడా మూలమైనటువంటి అంటే క్షీరోదక సాయి విష్ణువు కూడా మూలమైనటువంటి గర్భోదక సాయి విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చారు. సో ఇది ఒక ఒక విశ్వానికి సంబంధించినటువంటిది. ఇలా అనేక విశ్వాలను తీసుకుంటే అనేక విశ్వాలలో ఉన్నటువంటి అనేక గర్భోదక సాయి క్షీరోదక సాయి విష్ణువులు కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చారు, శ్రీకృష్ణ భగవానుడే మూలం. సో ఆయన యొక్క విస్తారాలే సమస్త సృష్టి వ్యాపించి ఉన్నాయి, అంటే అనేక విశ్వాలన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి కాబట్టి ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన వాసుదేవుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మరి ఈయన వచ్చేశారు, మరి మనం కూడా వచ్చేసాం. ఆయన భౌతిక ప్రకృతిలోకి వచ్చేసాం, మనం కూడా భౌతిక ప్రకృతిలోకి వచ్చేసాం, మరి ఏంటి తేడా? మనం వచ్చిన దానికి భగవంతుడు వచ్చిన దానికి తేడా ఏంటి? శ్రీకృష్ణుడు కూడా త్రేతాయుగంలో రాముడిలా వచ్చేశారు, మరి ద్వాపర యుగంలో స్వయంగా ఆయనే కృష్ణుడిలా వచ్చేశారు, ఇతర యుగాలలో కూడా ప్రతి యుగంలోనూ కూడా భగవంతుడు అవతరించారు, మరి వాళ్ళు పుట్టారు మనము పుట్టాము, ఏంటి తేడా? ఆయన దేహము ఆత్మ ఆధ్యాత్మికము, మనమంతా భౌతికము. మనకి త్రిగుణాల యొక్క ప్రభావం ఉంది, మనము త్రిగుణాలలో ఉంచబడ్డాము, త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద ఉంది, కానీ భగవంతుడి మీద త్రిగుణాల యొక్క ప్రభావం లేదు. సో గుణాతీతం. భగవంతుడి మీద సత్వరజస్తమో గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు, అందుకనే ఆయన ఇక్కడ సత్వాయ, సో ఆయన సత్వాయ అనేటువంటి పదంతో ఆయన ఉచ్చరించడం అనేటువంటి జరిగింది. వీళ్ళు ప్రచేతస్సులు మాటల్లో సత్వాయ అని అందుకే అన్నారనమాట. అంటే భగవంతుడికి గుణాల యొక్క గుణాలలో ఉంచబడ్డా కానీ గుణాల యొక్క ప్రభావం ఆయనకు అంటదు. ఎందుకు అని అంటే ఆయన యొక్క శరీరము ఆధ్యాత్మికమే, ఆయన యొక్క సోల్ ఏదైతే ఉందో ఆత్మకి శరీరానికి తేడా లేదు, రెండు ఒకటే. కానీ మనకు అలా కాదు, మన శరీరం భౌతికం, మన శరీరం ఆధ్యాత్మికం కాదు, కానీ భగవంతుడి శరీరం ఆధ్యాత్మికం. అందుకని భగవంతుడి మీద గుణాల యొక్క ప్రభావం ఉండదు, ఎందుకంటే మనం గుణాల యొక్క కంట్రోల్లో ఉన్నాము, భగవంతుడి కంట్రోల్లో గుణాలు ఉన్నాయి. అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. సో భగవంతుడి కంట్రోల్లో గుణాలు ఉన్నప్పుడు గుణాలు ఎలా భగవంతుడిని నిర్దేశిస్తాయి, కంట్రోల్ చేయగలవు? చేయలేవు. అందుకనే భగవంతుడికి మనకి అంత తేడా ఉందనమాట. అందుకనే భగవంతుడు సత్వాయ అని అనడం అనేది జరిగింది. అందుకనే భగవంతుడు ఇంకొకటి ఆయన యొక్క రూపం గురించి కూడా మాట్లాడారు. సో ఆయన పురుషాయ అనేటువంటి విషయం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. శుద్ధాయ పురుషాయ పరాయచ అంటే ఈ భౌతిక విశ్వంలో ఇలా విస్తరించి ఉన్నప్పటికీ ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడవు నువ్వు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకొకటి పురుషుడవి అనేటువంటి విషయం చెప్పింది చెప్పడం అనేటువంటి జరిగింది. పురుషుడు అంటే ఎవరైతే ఎవరైతే ఎంజాయరో, ఎవరైతే భోక్తో, ఆయన పురుషుడు. సో కాబట్టి ఆయన మాత్రమే అంటే సర్వయజ్ఞాలకి ఆయనే భోక్త అయినప్పుడు ఆయన మాత్రమే పురుషుడు, మిగిలిన ఎవరూ కూడా పురుషులు కాదు అన్నారు. ఎందుకంటే మొత్తం ఆయనకి చెందిందే, మొత్తం ఆయనే అనుభవించాల్సింది తప్ప వేరే ఎవరికి సంబంధించినటువంటిది కాదు, ఎవరు ఎవరికి హక్కులు లేవు కాబట్టి ఈ మొత్తానికి ఆయనే ప్రభువు కాబట్టి ఆయనే పురుషుడు. అందుకనే అండి పురుషాయ అనేటువంటి విషయం కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంకా ఆయన భగవతే, తుభ్యం భగవతే నమః అనేటువంటి అంటే ఇంకా ఆయన రూపం గురించి కూడా బ్రహ్మ సంహితలో ఏమని చెప్పారు చూడండి, సచిదానంద విగ్రహ రూపము అనేటువంటి విషయం చెప్పారు. సో ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహాయ అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. సో భగవంతుడు నిరాకారం కాదు, భగవంతుడికి రూపం ఉంది కానీ అది ఆధ్యాత్మికమైనటువంటి రూపము, అది మనకి భౌతికమైనటువంటి చక్షువులతోటి మనము దాన్ని చూడలేము. సో ఇక్కడ వరకు కూడా ప్రచేతసులు చేసినటువంటి ప్రార్థనలు కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ మళ్ళీ మైత్రేయుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మైత్రేయ ఉవాచ. ఇతి ప్రచేతో భిరవిష్ణుతో హరిః. ఇతి ప్రీతస్తదేత్యాః శరణ్యవత్సలః. అనిచ్యతాం యానమత్
చూడండి. హరే కృష్ణ ప్రభుజీ, మైత్రేయుని పలికెను విదుర శరణాగత వచ్చలకు భగవానుడు ప్రత్యేక శ్రీ విధముగా ప్రార్థించి అర్చించిన బిమ్మట మీ అభీష్టం నెరవేరుగాక అని పలికెను. అపరాజితులుగా దేవదేవుడు అటు పిమ్మట అచ్చటి నుండి నిష్క్రమించాను. ప్రత్యేతసులు దేవదేవుని తనివి తీరగా గాంచనందన అతని వియోగము ఇష్టపడకుండేది. చదివమంటారా భాష్యం కూడా ప్రభుజీ? చదవండి. భాష్యము అన్నపవర్గ వీర్య అను పదం ఈ శ్లోకంలో ప్రధానమైనది. అస అనగా రహితముగాయని, పవర్గ అనగా లౌకిక జీవనమని, వీర్య అనగా శక్తి అని అర్థము. భవచ్చక్తి షడ్వీభూతమయాయే ఉండను. ఇక వైరాగ్యమనడి షడ్వీభూతములలో ఒకటే. ప్రత్యేకతలు భగవాన్ని తమ తనివి తీరగా చూడగోరినను అతడు వెడలిపోయాను. శ్రీ జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి ఇది భగవంతునికి ఇతర అసంఖ్యాక భక్తులపై గల అనుగ్రహం యొక్క ప్రదర్శనమై ఉన్నది. ప్రత్యేక శ్రేదలు ఆకర్షితుడయ్యాను. ఆ దేవదేవుడు అచ్చటి నుండి నిష్క్రమించాను. అది అతని వైరాగ్యమునకు ఉపమానము. సన్యాసమును స్వీకరించిన పిదవ అద్వైతాచార్యంచేంత ఉన్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు కూడా అటువంటి వైరాగ్య ప్రదర్శన చేసి ఉండేది. భక్తులందరూ మరికొన్ని రోజులు ఉండమని కోరాను. ఆయన నిర్మోహమాటంగా అచ్చటి నుండి వెడలిపోయేది. సారాంశం ఏమనగా, దేవదేవుడు తన భక్తులు ఏడ అమిత కరుణను కలిగి ఉన్నప్పటికీ ఎవ్వరి ఏడను అనురక్తులై ఉండడు. సమస్త సృష్టి అందలి అసంఖ్యాక భక్తులందరి ఏడను అతడు సమానంగా కరుణను కలిగి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడికి దేని మీద అటాచ్మెంట్ ఉండదు, పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు కదండి. సో భగవంతుడు పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు అనడానికి ఎగ్జాంపుల్, మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారండి? భగవంతుడికి ఉన్నటువంటి వైరాగ్యంతో కంపేర్ చేయడానికి లేదు. సో ఎలా చెప్పగలం భగవంతుడికి అంత వైరాగ్యం ఉంది అని? ఆయన రథసారథిగా కృష్ణకి ఆయనకు పేరు రాలని రథసారథిగా ఉండి అంత క్రెడిట్ అంతా అది అర్జునుడికి ఇవ్వడము అనేసి అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఇంకా వేరే కారణాలు? ప్రభుజీ సుధామా, ఇంకా రాజసూయ యాగంలో అందరికి కాళ్ళు పాదాలు కడుగుతారు ప్రభుజీ. ఇంకా అతను యజ్ఞాలు తీసుకున్న భక్త కదా ప్రభుజీ, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు, యజ్ఞాలతో యజ్ఞాలకు భక్త. వైరాగ్యం గురించి చెప్పండి ప్రభుజీ. ద్రౌపది విషయంలో ప్రభుజీ, ద్రౌపది విషయంలో ఏం చేశారు? కరుణించాడు కదా ప్రభుజీ ఆమె అడిగిన తక్షణం. అయితే వైరాగ్యం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన ఈ ఆయన ఆయన కావాలనుకుంటే ఆ పాండవులకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని కన్నా కౌరవులకు ఇచ్చింది ఆయన తీసుకోగలరు ప్రభుజీ. కానీ ఏది కూడా తన ఆసక్తికో కాకుండా వారికి క్రెడిట్ వచ్చే విధంగా కూడా అన్ని వాళ్ళకి వచ్చే విధంగా చూసారు కదా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రామావతారంలో, రామావతారంలో అది వనవాసానికి వెళ్తారు కదా ప్రభుజీ, దుర్యోధనుడు మా ఇంటికి రండి అని చెప్పినప్పుడు, అంటే రాజభోగాలతోటి మిమ్మల్ని అన్ని మేము సేవించుకుంటాం అన్నప్పుడు కూడా ఆయన భక్తికి మెచ్చి విదురుని ఇంటికి వెళ్తారు ప్రభుజీ. ఆమె అరటిపండు తొక్క అంటే భక్తి అరటిపండు తీసి తొక్క పెడుతున్నా గానీ ఆయన సాధంతా చూడకుండా భక్తితోటి అది కూడా తీసుకున్నారని అనుకోవచ్చేమో ప్రభుజీ. పెట్టమంటారు ప్రభుజీ, పత్రం పుష్పం ఫలంతో ఏమై పెట్టమని అడుగుతారు ప్రభుజీ భక్తులని. పెట్టమన్నాడు కదా మాతాజీ, వద్దం లేదు కదా, అది వైరాగ్యం ఎలా అవుతుంది? హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ జగత్ లో
హరికృష్ణ ప్రభుజీ జగత్తులో ప్రతిదీ భగవంతుడి సృష్టించబడింది కదా ప్రభుజీ, అందుకే ప్రభుజీ దేనికి అయినా మనం నాది నాది అని అంటూ ఉంటే కూడా భగవంతుడు వైరాగ్యంగా ఉంటాడు. తన సొత్తు అయినా గానీ మనం నాది నాది అని అంటూ ఉంటాం. వైరాగ్యము అంటే దేని పట్ల ఆసక్తి లేకపోవడం కదా గురుజీ. అది ఎలా తెలుస్తుంది కృష్ణుడిలో దేని పట్ల ఆసక్తి లేదు అని? వదిలేసి ద్వారా వెళ్ళిపోతారు ప్రభుజీ. ప్రభుజీ అంటే ప్రతిది కూడా భగవంతుడి నుంచి సృష్టించబడింది కాబట్టి ఆ భగవంతుడికి దేనిపైన ఆసక్తి ఉండదు ప్రభుజీ అని ఒక శ్లోకంలో చెప్పారు కదా ప్రభుజీ ఒకసారి. ఓకే నేను మాట్లాడతాను, దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ. కళావతి మాతాజీ మీరు ఉన్నారా? ప్రభుజీ అందరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మ్యూట్ చేస్తాను ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. మనము ఒక ఇల్లు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం కట్టుకున్న ఇంటి మీద మనకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది? చాలా చాలా. ఎవరైనా వచ్చి ఆక్రమించేశారు అనుకోండి, మనం ఏం చేస్తాం? గొడవ పెట్టుకుంటాం, ధర్నా చేస్తాము, దగ్గరికి వెళ్తాము, రౌడీల దగ్గరికి వెళ్తాము, గూండాల దగ్గరికి వెళ్తాము, ఏదేదో చేసేసి మనం మాత్రం ఇల్లు సంపాదించేస్తాం మళ్ళీ తిరిగి కదండి. మరి ఒక చిన్న ఇల్లు, ఒక అట్టపెట్టె లాంటిది ఒక ఇల్లుని కట్టుకుంటేనే దాని మీద మనకి ఎంతో అటాచ్మెంట్ ఉంటే మరి సమస్త సృష్టిని కూడా భగవంతుడే సృష్టించారు కదండి. భౌతిక లోకాలన్నీ కూడా భగవంతుడే సృష్టించాడు. సృష్టించిన తన సృష్టి మీద తనకి అటాచ్మెంట్ ఉందా? అటాచ్మెంట్ లేదు. అందుకనే ఒక్క శ్వాస మాత్ర సమయంలోనే మొత్తం సృష్టిని మళ్ళీ కూడా లయం చేసేస్తున్నారు. ఓకే, ఒకవేళ ఆయనకి వైరాగ్యం మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోని. మాతాజీ నాకు ఫ్లో రావట్లేదు. మాతాజీ మీరు మధ్యలో అన్మ్యూట్ చేసి మాట్లాడుతూ ఉంటే నేనేం మాట్లాడలేదు. వాళ్ళగా తెలుసుకోవాలి మాతాజీ. ప్రభుజీ చెప్పండి. ఓకే సో ఏదైనా డౌట్స్ ఉంటే మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం మాతాజీ. ఏమైనా ఉన్నా కూడా లాస్ట్ లో మాట్లాడదాము, లేదంటే నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మధ్య మధ్యలో అన్మ్యూట్ చెప్పేటప్పుడు అన్మ్యూట్ చేసేస్తే ఇంక ఎవరికి ఏమీ అర్థం కాదు. మీరు మాట్లాడితే నా మాట ఎవరికి వినపడదు ఇంకా. సో జూమ్ లో ఉన్న ప్రాబ్లమే అది. మాట్లాడకూడదు అని కాదు, మనం అందరం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, 10 మంది కూడా ఒకసారి మాట్లాడచ్చు. కానీ జూమ్ లో ఉన్నప్పుడు ఏంటంటే 10 మంది ఒకసారి మాట్లాడేస్తే ఎవరికి ఏమీ మాట వినపడదు. అందుకనే దయచేసి ఒక్కొక్కళ్ళు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. ఓకే సో ఫస్ట్ది మనము సృష్టించినటువంటి సృష్టి ఏదైతే ఉందో దాని మీద ఏమాత్రం అటాచ్మెంట్ చూపించలేదు. సో అది అసంగత్వం అంటే అది. సో భగవంతుడు సృష్టించి దాన్ని ఒక క్షణంలోనే లయం చేసేస్తాడు. సో అది ఒక డిటాచ్మెంట్కి ఒక నిదర్శనం భగవంతుడు. ఇంకొకటి, తను ప్రేమించినటువంటి వ్యక్తుల మీద కూడా తను అటాచ్మెంట్ పెట్టుకోలేదు భగవంతుడు. తను వృందావనంలో ఉన్నప్పుడు తన ప్రతి ఒక్కళ్ళు ప్రేమించారు. తన ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రేమించడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. సో కుటుంబ సభ్యులతో పాటు వృందావనంలో ఉన్నటువంటి గోపబాలులు, గోపికలు, మరి చివరికి చెట్లు, పక్షులు, పశువులు అన్నీ ప్రేమించాయి ఆయన్ని. మరి అంత ప్రేమించినటువంటి వ్యక్తి మీద ఏమైనా అటాచ్మెంట్ పెట్టుకున్నారా కృష్ణుడు అని అంటే పెట్టుకోలేదు. సో వెళ్ళిపోయారు, బృందావనాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కూడా రాలేదు బృందావనానికి. మనం ఉండగలుగుతామా అట్లా? మనం వెళ్ళగలుగుతామా? మనం ప్రేమించినటువంటి వ్యక్తులను వదిలేసి మనకు తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి మనం ఉండగలుగుతాం, వెళ్ళిపోయి జీవితం మొత్తం ఉండగలుగుతామా? ఉండలేము. ఆ తర్వాత చూస్తే ఆయన వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎంతమందినైనా సరే చంపగలిగినటువంటి ఒక వ్యక్తి కంసుడు. తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని లెక్కించలేము. చివరికి ఆయన శివుడు కూడా ప్రసన్నం చేసుకుని శివుడు కూడా అదిరిచి బెదిరించి వరాలు తీసుకున్నటువంటి వ్యక్తి కంసుడు. మరి అలాంటి వ్యక్తిని కూడా ఒక్క గుద్దుతో చంపేసి మరి కంసుడి యొక్క రాజ్యానికి ఏమైనా రాజు అయ్యారా? కంసుడి యొక్క రాజ్యానికి ఏం రాజు కాలేదు. కంసుడి తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి రాజుని చేశారు. మామూలుగా చూస్తే మనం ఎవరి మీదైనా దండెత్తి ఏదైనా రాజ్యాన్ని మనం రాజుని చంపేసామనుకో, సో ఆ రాజ్యానికి మనమే రాజు అవుతాం. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ మనకే శిస్తు కట్టాలి. కానీ కృష్ణుడు కంసుడిని చంపి కంసుడి యొక్క రాజ్యాన్ని తీసుకోలేదు. సో మధురని తీసుకెళ్ళి తన తండ్రి అయినటువంటి, తన తాత అయినటువంటి
ఉగ్రసేనుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సరే మధురుని రక్షించేశారు, మధురుని ఉగ్రసేనుడికి ఇచ్చేశారు, ఓకే. సో మధురుని ఉగ్రసేనుడికి ఇవ్వటమే ఆయన యొక్క వైరాగ్యం అనేటువంటిది అక్కడ తెలిసిపోతుంది. తర్వాత రాత్రికి రాత్రే ద్వారకను సృష్టించేశారు కృష్ణుడు. రాత్రికి రాత్రే ద్వారకను సృష్టించేశారు. మరి జరాసంధుడు నుంచి తప్పించుకోవడం కోసం జరాస ఇప్పుడు ఆయన మరి మధురుని ఇచ్చేశారు, ఓకే. మధురుని ఇచ్చేసిన తర్వాత మరి మధురలో ఎలా ఉన్నారు ఆయన అని అంటే ఒక సేవకుడిలా ఉండిపోయారు. మధురలో రాజు కింద పనిచేసేటువంటి ఒక సేవకుడిలా ఉండిపోయారు. ఆయన ఏం చేశారు, జరాసంధుడికి రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇంతమంది ఈరోజు చచ్చారు, ఇంతమంది జరాసంధుడు ఇలా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన మళ్ళీ చేసిందంతా ఈయనే, మధురుని గెలుచుకున్నది ఈయనే, మధురుని జరాసంధుడి నుంచి కాపాడింది ఈయనే. జరాసంధుడు 17 అక్షోహిణుల సేనతోటి మధురకి దండెత్తి వస్తే ఒంటరిగా కృష్ణుడు బలరాముడే వాళ్ళని ఓడించి పంపించేశారు. జరాసంధుడిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. 17 అక్షోహిణుల సైన్యాన్ని జరాసంధుడిని ఒక్కడిని బతకనిచ్చి మిగిలిన వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. ఆ విధంగా ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు ఇంకో 17 అక్షోహిణుల సేనను తీసుకొచ్చేవాడు. జరాసంధుడిని కూడా చంపేస్తే మళ్ళీ ఇంకో 17 అక్షోహిణుల సేన రాదు వీళ్ళ దగ్గరికి. అందుకనే అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళందరినీ పోగు చేసి తీసుకొచ్చేవాడు జరాసంధుడు. కాబట్టి జరాసంధుడిని చంపకుండా 17 అక్షోహిణుల సేనాన్ని మాత్రం చంపేసి ఒంటి చేత్తో చంపేసి ఏదో ఏమి కష్టపడినట్టు మధ్యాహ్నానికల్లా తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ లంచ్ భోజనం చేసేస్తారు. సో అలా చేసినటువంటి వ్యక్తి మరి నేనే మొత్తం చేసేటువంటి భావనలో లేకుండా రాజుకి సేవకుడు లాగా అక్కడ ఉగ్రసేనుడికి రిపోర్ట్లు ఇస్తాడు. సో అది కూడా ఆయన యొక్క వైరాగ్య భావానికి తెలుస్తుంది. తర్వాత ద్వారకని రాత్రికి రాత్రే సృష్టించినటువంటి వ్యక్తికి మరి ద్వారకకి రాజు అవ్వాలి కదా, ద్వారకి ఏం రాజు అవ్వలేదు ఆయన. అక్కడ కూడా ఉగ్రసేనుడిని రాజుని చేశారు. అక్కడ కూడా మధుర నుంచి మొత్తం జనాలందరినీ ద్వారక తీసుకెళ్ళారు. రాత్రికి రాత్రే మొత్తం ఆస్తుపాస్తులతో సహా ప్రతి వ్యక్తిని కూడా మధుర నుంచి ద్వారకకి షిఫ్ట్ చేసేసారు మొత్తాన్ని. అది కూడా కృష్ణుడు చేశారు. మరి అలా చేసినటువంటి వ్యక్తి ద్వారక వెళ్ళిన తర్వాత ద్వారకలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడే రాజు కావాలి అని కోరుకున్నారు. కానీ కృష్ణుడు మాత్రం వైరాగ్యాన్ని చూపించారు, దాని కూడా కూడా అటాచ్మెంట్ చూపించలేదు. కృష్ణుడు మాత్రం సింహాసనాన్ని ఉగ్రసేనుడికి ఇచ్చేశారు. అప్పుడు ఇచ్చేసి అక్కడ కూడా ఒక సేవకుడిలానే ఉండిపోయారు. అది కూడా తన యొక్క వైరాగ్య భావానికి ఒక నిదర్శనం. తర్వాత మళ్ళీ కృష్ణుడు అక్కడి నుంచి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళారు. కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరూ చచ్చిపోయారంటే కృష్ణుడి యొక్క యుక్తి, కృష్ణుడి యొక్క అండ, కృష్ణుడి యొక్క సపోర్ట్ తోటే పాండవులు గెలవగలిగారు. మరి కృష్ణుడు లేకపోతే కురుక్షేత్రంలో పాండవులు గెలవగలిగే వాళ్ళే కాదు. సో స్వయంగా అర్జునుడే కృష్ణుడే నాకు కావాలి, కృష్ణుడి యొక్క అక్షోహిణుల సేన నాకు అవసరం లేదు, ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే ఆ సేన నాకు అవసరం లేదు, కృష్ణుడు ఒకడు నాకుంటే చాలు అని అన్నారు. కృష్ణుడు అంత శక్తిమంతుడు కాబట్టి కృష్ణుడు ఉండమన్నారు. మరి గెలుచుకున్న తర్వాత మరి ఆ గెలుచుకున్నటువంటి రాజ్యాన్ని కృష్ణుడు అనుభవించారా? కృష్ణుడు అనుభవించలేదు, అది పాండవులకి ఇచ్చేశారు. సో భక్తులకి ఇచ్చేశారు. అంటే అక్కడ కూడా తెలిసిపోతుంది కృష్ణుడు ఎంత గొప్పవాడైనా సరే తను వైరాగ్య భావాన్ని ప్రదర్శించాడు అనడానికి. సో ఈ విధంగా చూస్తే అనేక సందర్భాల్లో కృష్ణుడు మాత్రం వైరాగ్యాన్ని ప్రదర్శించారు. సో అది ప్రచేతస్సులు ఇక్కడ గుర్తు చేస్తున్నారు అన్నమాట. సో ఇది మనకి మైత్రేయుడు కూడా తెలియజేస్తున్నారు. అందుకనే అనపవర్గ వీర్య అనేటువంటి పదాల్లో ఆయనకి ఆయనకు ఉన్నటువంటి శక్తి గురించి, ఆయన లౌకిక జీవనం కాదు అనేటువంటి విషయానికి, లౌకిక జీవనానికి అతీతుడైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనకి చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మరి భగవంతుడు స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? ప్రచేతస్సుల దగ్గరికి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు ప్రచేతస్సుల దగ్గరికి? మనం ఎక్కడికైనా ఎందుకు వెళ్తామండి? మనకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తాం, అక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో చూడాలి, దాని మీద మనకి ఏదో అటాచ్మెంట్ ఉంటే మనం వెళ్తాం. ఆ విధంగానే భక్తుల మీద కూడా అటాచ్మెంట్ ఉంటుంది భగవంతుడికి. ప్రచేతస్సులు చూడటానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ప్రచేతస్సుల దగ్గర ఉండిపోయారా? పోలేదు, ప్రచేతస్సులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ప్రచేతస్సులకు కూడా ఎప్పుడు చూస్తూ ఉండిపోవాలి అనిపించింది కృష్ణుడిని, కానీ అక్కడ కృష్ణుడు ఉండాల్సినంత సమయం ఉండేసి వెళ్ళిపోయారు. అంటే దేని మీద ఎక్కడికి వెళ్ళినా దేని మీద అటాచ్మెంట్ పెట్టుకోరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. సో అది భగవంతుడి యొక్క వైరాగ్యం. సో ప్రచేతస్సులను ఆకర్షించినా కానీ ప్రచేతస్సులతోటి ఉండిపోలేదు, కానీ భగవంతుడిని మాత్రం ఎప్పుడూ చూడాల్సిందే అనేటువంటి భావనలో
భక్తులు మాత్రం ఉండిపోతారు. సో ఈ భక్తులు ఎలా అంటే, మరి అదే మనం ఒకవేళ లౌకికమైనటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమాని మనం బాగా నచ్చింది అనుకోండి, ఎన్నిసార్లు చూస్తాం? 30 సార్లు, 20 సార్లు, 30 సార్లు చూస్తాం. 40వ సారి కూడా అదే సినిమా పెడితే మనకి ఏమనిపిస్తే అక్కడి నుంచి లేచిపోతాం కదండి, మనకి ఇంకా చూడబుద్ది కాదు. కానీ భగవంతుడిని మాత్రం ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తుంది. సో అది ఆధ్యాత్మికమైనటువంటి ఆకర్షణకి భౌతికమైనటువంటి ఆకర్షణకి మధ్య ఉన్నటువంటి తేడా. మనం ఏదైనా తినాలనుకోండి, ఎంత తింటాం? సో ఎంత ఇష్టమైనటువంటి వస్తువైనా సరే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తిన్న తర్వాత 5వ సారి తినబుద్ది కాదు. కానీ భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది ఎలాంటిది అని అంటే, దానికి లిమిట్ అనేది లేదు, ఆనందానికి లిమిట్ అనేటువంటిది ఉండదు. అది అపరిమితమైనటువంటి ఆనందం. చూస్తున్నా కూడా ఇంకా చూ, ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇష్టం, ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆనందం. సో అది భగవంతుడిని చూస్తే వచ్చేటువంటి భక్తులకు ఉండేటువంటి ఆనందం. అందుకనే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఏ భౌతికమైనటువంటి ఆనందంతో కంపేర్ చేయలేము. అందుకనే శాశ్వతమైన, పూర్ణమైన, ఎప్పటికీ తరగని, ఎప్పటికీ విరక్తి రాని అటువంటి ఆనందాన్ని పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి లౌకికమైనటువంటి ఆనందాలు, సుఖాలు, సంతోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా మనల్ని ఎప్పుడూ అదే ఆనంద భావంలో ఉంచవు. కాబట్టి ఆ ఆనంద భావం ఎప్పుడూ ఉండగలిగేటటువంటిది అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు చూడండి, చైతన్య మహాప్రభు కూడా ఎక్కడ ఒక చోట ఉండేవాళ్ళు కాదు. సో ఇంకొకటి, చైతన్య మహాప్రభువుని ప్రసన్నుడు చేసుకొని ఒక భక్తుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుని నా దగ్గరే ఉండిపో అని అంట. సో నా దగ్గరే ఉండిపో అని అన్న తర్వాత కూడా చైతన్య మహాప్రభు మరి భక్తుడు కదా ఆయన, మరి భక్తుడు అనుగ్రహించాలి కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ఇంకో నా అప్పటికప్పుడు ఆయన 2 విగ్రహాలను తయారు చేసి ఇస్తారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, 2 విగ్రహాలు ఇస్తే నాకు విగ్రహాలద్దు, నాకు ప్రత్యక్షంగా మీరే నా దగ్గర ఉండాలి అని అంటారు. సరే మరి ప్రత్యక్షంగా నేనే మీ దగ్గర ఉండాలి అని అంటే అది ఎలా సాధ్యమైంది? మరి మీరే భక్తులు కూడా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా, అదంతా సాధ్యం కాదు కదా అని చెప్పేసి ఆయన విస్తరిస్తారు. చైతన్య మహాప్రభు విస్తరిస్తారన్నమాట. సో ఇద్దరుగా విస్తరించేస్తారు, ఇద్దరుగా విస్తరించి నిత్యానంద ప్రభు కూడా ఇద్దరుగా విస్తరించేసి వాళ్ళిద్దరూ ఆ భక్తుడి దగ్గర ఉండిపోతారు. మళ్ళీ విస్తారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర ఉంచుకోండి, మేము వెళ్తాము అని అంటారు. అంటే అప్పుడు ఆ భక్తులు అంటారు, నాకు విస్తారాలు వద్దు, నాకు మీరే కావాలి అని అంటాడు. సో నాకు మీరే కావాలి అని అన్నప్పుడు మరి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్లే స్వయంగా అక్కడ ఉండి విస్తారాలను బయటికి పంపించేస్తారు. సో కొంతకాలం తర్వాత ఏది విస్తారమో ఏది నిజమో అర్థం కాదనమాట. సో ఒక్కొక్కసారి ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి చైతన్య మహాప్రభుని, నిత్యానంద ప్రభుని ఇంట్లోనే ఉంచేసి ఈయనేదో పని మీద బయటకు వెళ్తారు, కూరగాయలు కొనుక్కోవడానికో లేకపోతే భగవంతుడికి ఏదో ప్రసాదం వండించాలి, వండి పెట్టాలి అని చెప్పేసి ఆయన ఏదో కిరాణా సామాన్ తీసుకురావడాలి అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఎవరో కీర్తన చేస్తూ ఉంటారు. సో ఎవరు కీర్తన చేస్తుంటే మరి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఎక్కడైనా కీర్తన జరుగుతుంటే ఆగుతారా? సో ఆగరు, పరిగెత్తుతారు, పరిగెత్తి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ విస్తరించినటువంటి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అక్కడ ఆల్రెడీ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు, మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ విస్తరించినటువంటి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని తీసుకుని ఆయన మళ్ళీ ఇంటికి వెళ్తారు. అసలు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుని వదిలిపెట్టేసి, అంటే ఇప్పుడు చూస్తే శుద్ధ భక్తుడిని ఆకర్షించినా కానీ శుద్ధ భక్తుడి దగ్గర కూడా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఉండలేదు. ఎంత సమయం వరకు ఉండాలో అంత సమయం వరకే ఉండాలి. సో అది ఒక వైరాగ్య ప్రదర్శనకి చైతన్య మహాప్రభు కూడా ప్రదర్శించారు అనేటువంటి విషయం మనకు అర్థం. సో ఈ విధంగా వాళ్ళు ఎంత కరుణను పొంది ఉన్నప్పటికీ ఎవరు ప్రచేతసులు, కానీ భగవంతుడిని కొంత సమయం వరకు మాత్రమే చూడగలిగారు అనేటువంటి విషయం చెప్పు. చెప్దాం మాతాజీ, మిగిలిన రేపు చదువుదాం. 43 ప్రభు, ఎన్ని పాయింట్లు చెప్పారు ప్రభు మీరు, అనపవర్గ వీరి అనే దానికి మాకు ఒక పాయింట్ రాదు, అన్ని రోజు వింటున్నాం. అసలు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, భగవంతుని నామమే భగవంతుడు ఒక్కడే, అంటే ఆయన నామము ఆయన వేరే కాదు అనేవి ప్రచేతస్థులు కీర్తించడం ద్వారా కూడా తెలుసుకున్నాము. ఒక్కడైనా భగవంతుని నామం జపిస్తే అక్కడ భగవంతుడు ఉంటాడు, అంటే సర్వవ్యాప్తి భగవంతుడు ఎక్కడో ఉండడు. ఎవరైతే భగవంతుని నామ కీర్తన చేస్తూ ఉంటారో వాళ్ళతోటే ఉంటారు అని తెలుసుకున్నాము. ఇంకా ప్రచేతస్థులు ఏమంటున్నారంటే, మేము వైష్ణవులను అందరినీ కూడా గౌరవించాము,
ఉపవాసం అంతా మీకోసమే ఉన్నాము, అన్ని మీకోసమే చేసాము, అందరితో మిత్రత్వ భావనతో కూడా మేము ఉన్నాము, ప్రతీది కూడా మీ కోసమే చేసాము అని భగవంతుని ప్రసన్నమైనటువంటి భగవంతునితో ప్రచేతస్థులు ఇలా కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా అదే అంటే ప్రతి సాధన మీకోసమే. ఇవి ఈ సందర్భంలో ఆర్యులు అనార్యుల గురించి కూడా తెలుసుకున్నాము. ఆర్యులైన వారైతే శాస్త్రానికి అనుగుణంగా ఉంటారు, భక్తి యోగంలో ఉంటారు, అయితే అనార్యులు వారికి భిన్నంగా ఉంటారని తెలుసుకున్నాము. అంతేకాకుండా ప్రత్యేకస్థులు అంత గొప్ప భక్తులు, అన్నేళ్లు జలంలో వాళ్ళు కఠినమైన తపస్సు చేసినా కానీ మేము తుచ్చులము అనుకున్నారు. అంటే మనం మేమేమి లేదు మీ ముందు అనే అన్నట్టు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎలాంటి సందర్భంలో కూడా మనం కూడా ఇలా గర్వానికి లోపడకూడదు అని తెలుసుకున్నాము. భగవంతుని తెలుసుకోవడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు అని మనం ఈ సందర్భంలో కూడా తెలుసుకున్నాము. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, ఎంత ఎన్నెన్ని జన్మలు ఎత్తినా కానీ, బహు జన్మలు ఎత్తితే గానీ మనకి భగవంతుని తెలుసుకోలేము, చాలా కష్టము అని. శుద్ధ భక్తులు కూడా చాలా కష్టమే ఇది అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా లౌకికలకు మనం ఎప్పుడు దూరంగా ఉండాలి. వాళ్ళు ఏ విషయం చెప్పినా గానీ మనకు అది భక్తిలో పనికిరాదు కాబట్టి శుద్ధ భక్తుల నుండి మాత్రమే మనం దేవాది దేవుని గురించి కానీ శాస్త్రాలను గురించి వినాలి. లౌకికులకు మాత్రం చాలా దూరంగా ఉండాలి అని తెలుసుకున్నాము. ఇంకా అందరికీ కూడా భగవత్ సేవ అనేది దొరకదు. కేవలము అదృష్టం ఉంటేనే మనకి భగవత్కరణ దొరుకుతుంది, భక్తుల సాంగత్యం దొరుకుతుంది, భగవత్ సేవ చేసే అవకాశం దొరుకుతుంది అన్నాము. అదేవిధంగా ఈ విధంగా ప్రచేతస్థులు ఈ ప్రార్థనలు చేస్తూ చేశారు. తర్వాత మళ్ళీ మైత్రేయుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వైరాగ్యం భావన కోసం, అంటే భగవంతునిది ఎంతటి వైరాగ్యం అనేది పలు పలు విధాలుగా ప్రార్థన చేసుకున్నాం ప్రభుజీ. స్టార్టింగ్ లో మాకు భగవంతుని వైరాగ్యం అంటే ఏంటా అనేసి అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు మీరు జరాసంధుడి గురించి కానీ, మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి చాలా లీలలలో ఆయన ఏ విధంగా అటాచ్మెంట్ లేకుండా తన పాటు తను చేసుకుంటూ వెళ్ళారు, దాంట్లో భగవంతుని యొక్క వైరాగ్యం కంప్లీట్ గా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకొకటి, మనకి భగవంతుడి గురించి నాకు అంతా తెలుసు అనుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి గురించి ఎవరికి ఏమీ తెలియదు పూర్తిగా. సో స్వయంగా భగవానుడే సంకర్షణుడిగా, అంటే అనంత శేషుడిగా విస్తరించినప్పుడు, అనంత శేషుడు భగవంతుడి గురించి కీర్తిస్తూ ఉంటే మరి భగవంతుడి గురించి పూర్తిగా కీర్తించడం అయిపోయి ఉండాలి కదా ఈ పాటికి, పూర్తిగా తెలిసి ఉంటే. కానీ ఇప్పటి వరకు కూడా అనంతమైనటువంటి నోళ్లతోటి ఇప్పటి వరకు కూడా ఆయన గురించి కీర్తిస్తూ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆయన కీర్తనలు కంప్లీట్ కాలేదు. మరి అలాంటప్పుడు భగవంతుడి గురించి ఇంకా నాకు మొత్తం పూర్తిగా తెలుసు అని అనుకుంటే అది సాధ్యం కాదు. స్వయంగా భగవానుడే అనంతుడిగా వచ్చి ఆయన గురించి ఆయనే కీర్తిస్తున్నా గానీ తరగనంత ఇంకా భగవానుడి గురించి ఉంది కాబట్టి పూర్తిగా తెలుసు అనేటువంటి వాదన చాలా ప్రభుజీ. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకుంటుండేవాడు ప్రభుజీ, ఎప్పుడో ఒకరోజు అంతం అయిపోతుంది, ఇట్లా పాము పైననే ఉంచుంది అని పొగుడుతా ఉన్నాడు అని ఎప్పుడప్పుడు నాకు గుర్తొస్తా ఉంటుండే ప్రభుజీ. అంటే చూడండి, మేము చిన్న అంటే మా పూర్వీకులకు కూడా ఈ విషయం తెలుసు, మాకు తెలియదు ఎంత మూర్ఖులం మేము. అనంతశేయుడి యొక్క కీర్తనలు ఇంకా ఉన్నాయని తర్వాత ఎప్పుడు నవ్వు అనుకుంటూ ఉంటాను ప్రభుజీ నేను. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ, ఒక్క మాట